ఏ రాష్ట్రంలో అయినా ఏ రాజకీయ పార్టీ అయినా సరే బలోపేతం కావాలి అంటే ఖచ్చితంగా క్యాడర్ అనేది చాలా ఇంపార్టెంట్ క్షేత్రస్థాయిలో బలం ఖచ్చితంగా ఉండాలి రాజకీయ పార్టీకి కార్యకర్త స్థాయి నుంచి సరైన బలమైన పునాది లేకపోతే ఆ పార్టీ ఎదుగుదల చాలా కష్టమవుతుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు తాజాగా జనసేన విషయంలో ఈ పాయింట్లు రేజ్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎందుకు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎటువంటి విజయాన్ని మూటగట్టుకుందో అందరికీ తెలుసు కేవలం ఒక్క స్థానం మాత్రమే దక్కించుకోగలిగింది పార్టీ అధినేత కూడా అసెంబ్లీలో అడుగు పెట్టలేని పరిస్థితి గెలుచుకున్న ఆ ఒక్క స్థానం కూడా జనసేనతో కలిసి నడవలేకపోతున్న పరిస్థితి వైసీపీతోనే కలిసి ఉన్న పరిస్థితి రాజోల ఎమ్మెల్యే సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనాలి అన్న ఒక మూడో ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్ళాలన్నా జనసేన సొంతంగా ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని అయితే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గమనించారట ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాజకీయంగా పార్టీని బలోపేతం చేసే దిశగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది అయితే ఎన్నికలు రావడానికి ఇంకా చాలా సమయం ఉంది ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తాయో రావో అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ వస్తాయి అనే అంచనాలు కూడా ఎవరికి వాళ్ళు వేయడం తాజాగా కొద్ది రోజుల క్రితం చంద్రబాబు గారే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని ప్రచారం చేయడం వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ప్రజల ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంట రాష్ట్ర వ్యాప్త పర్యటనకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు అనేది తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అయితే ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోతే గనక అంతిమంగా చాలా నష్టపోయే ప్రమాదం ఉంది అని చెప్పి ఇప్పటికే కొంతమంది రాజకీయ విశ్లేషకులు పవన్ కళ్యాణ్తో మాట్లాడడం జరిగిందంట సో ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు మరో మూడేళ్ళ సమయం ఉన్న ఒకవేళ జమున ఎన్నికలు వస్తాయని చెప్పి భావించిన ఇమీడియట్గా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళడం మంచిదని భావిస్తున్నారంట అంటే కనీసం నెలలో పది రోజులైనా సరే ఆయన పార్టీ కోసం సమయాన్ని వెచ్చించాలి అనే ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అనేది ఎందుకంటే ఒక పక్క సినిమాలు చేసుకుంటూనే మరో పక్క రాజకీయాల్లో ఆయన ఫోకస్ పెట్టాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారంట ఇందుకు సంబంధించి ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నారు అనేదైతే ప్రచారం జరుగుతుంది జనసేన పార్టీలో కొంతమంది సీనియర్ నేతలతో ఈ అంశాల మీద చర్చలు కూడా జరిపారంట పవన్ కళ్యాణ్ గారు వారందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల మీద దృష్టి పెడితేనే ఇప్పుడు రాజకీయంగా ఎదగడానికి ఉపయోగం ఉంటుంది ఎన్నికల సమయంలో బయటకు వచ్చినా పెద్దగా ఆదరణ ఉండదు అనే సలహాలు కూడా ఇచ్చారంట సో మొత్తానికి పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర పర్యటనకి సిద్ధమవుతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది దానివల్ల ఏ స్థాయిలో జనసేన బలోపేతం అవుతుంది అనేది ఇక్కడ చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి